భద్రావతి పేటలోని సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే గురు పూర్ణిమ సందర్భంగా రకరకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భద్రావతి పేటలోని సాయిబాబా ఆలయంలో గురువారం రోజున ఉదయం నుండే ధార్మిక కార్యక్రమాలు విధివతమైన పూజని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భద్రావతి పేటలోని సాయిబాబా ఆలయంలో గురువారం రోజున ఉదయం నుండే ధార్మిక కార్యక్రమాలు అలాగే విధివతమైన పూజని నిర్వహించబడింది. ఈవేళ హోమ హవన మరియు భక్తులు మహాప్రసాదం యొక్క లబ్ధి తీసుకున్నారు అంటూ వివరాన్ని ఆలయం సంస్థాన యొక్క సచివు దామోదర్ పాస్కంటి వీరు వివరాన్ని అందించారు. భద్రావతి పని సాయి దర్బార్ అది జరిగిన 14వ వర్షం సైకిల్ యాత్ర గురు పూర్ణిమ అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు. అని ప్రత్యేక కార్యక్రమం మీ అందరం మరి రుషారూప రక్తం చెప్పి సాముదాయిక అనేక కార్యక్రమం తర్వాత అవుతుంది. భక్తి భావాన్ని దర్శనసాటి అది గురు పూర్ణిమ గురు పూర్ణిమ గురించి అది శంభరమైన సమాజ శతాబ్ది ఎవరో మొత్తం ముఖ్యమంత్రి సగాపసం ధార్మిక విధి పారాయణ అని పూజ కంకడార్తి పూజ అర్చన అని అతను హోమ హోమ హోమవన్ అని ఏకవస సంధ్యాకాళి సంధ్యార్తి అని రాత్రి శుద్ధార్తి యోగపడతారు. అలాగే సాయిబాబా యొక్క రథం నుండి ఊరేగింపు తీయడం జరిగింది. ఈ ఊరేగింపు దాజీపేట్ పద్మశాలి చౌక్ జోడబస్వర్ణ చౌక్ మార్గమున మళ్లీ ఆలయం దగ్గర చేరుకుంది. ఈ ఊరేగింపులో ఢోల్ తాషా అలాగే డాన్స్ చేసే గుర్రం ఒంటె అలాగే సాంప్రదాయ వాయిద్యాల యొక్క సమావేశం కూడా ఉండింది. రథోత్సవంలో భక్తులు ఎంతో పెద్ద ప్రమాణంలో రద్దు చేశారు.